శేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ హవాలో కూడా గెలిచిన ఏకైక బీజేపీ కార్పొరేటర్ అతను. అది కూడా సాదాసీద డివిజన్ కాదు, గచ్చిబౌలి డివిజన్ నుంచి ఒక యువ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ అంగ అర్ధబలాన్ని ఎదుర్కొని బీజేపీ నుంచి గెలుపొందాడు. అయితే ఇప్పుడు అదే బీజేపీ కార్పొరేటర్ పైన సొంత పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేటర్ని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు వాళ్ళంతా కుట్రలు పన్నుతున్నారని చెప్పి కార్పొరేటర్కి సంబంధించిన వర్గం మొత్తం చెప్తూ ఉంది. అయితే మే 19వ తేదీన ఇదే కార్పొరేటర్ కార్యాలయం దగ్గరలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో ఇదే నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్న గజ్జల యోగానంతో పాటు మువ్వా సత్యనారాయణ ఇలా కొంతమంది మీద ఒక దాడి జరిగింది. ఆ దాడి చేసింది కార్పొరేటరు, కార్పొరేటర్ మనుషులే అని గతంలో వాళ్ళు ఆరోపించారు. దీనికి సంబంధించి పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ కూడా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇప్పటికే కార్పొరేటర్కి సంబంధించిన ఒక 4 అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అది ఈరోజు పేపర్లో వచ్చినాయి. నెక్స్ట్ షోకాజ్ నోటీస్ రాబోయేది బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికైనా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సో ఈరోజు పేపర్లో వచ్చింది మీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మీ అనుచరులు ఒక 4 ఈ దాడికి పాల్పడింది వాళ్లే అని చెప్పి మీ పార్టీ కోర్ కమిటీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మీకేమన్నా షోకాజ్ నోటీస్ వచ్చిందా ఇప్పటికి? నేను కూడా నిన్న రాత్రి పేపర్లో చూడటం జరిగింది. ఈరోజు మార్నింగ్ 2 పేపర్లో రావడం, పార్టీ అధ్యక్షులకు మాట్లాడడం జరిగింది. మరి మే 19 తారీఖు జరిగిన సంఘటన గురించి మరి పార్టీలో అది అంతర్గత వ్యవహారము, అనుకోకుండా జరిగిన సంఘటనని నేను ఆ రోజు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈరోజు ఏదైతే పేపర్లో మరి షోకాజ్ నోటీస్ అనే ఏదైతే పదం వాడుతూ ఉన్నారో మరి పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మే 19 తారీఖు గొడవ జరిగిన తర్వాత మరి ఒక 1 మంత్ తర్వాత కంటిన్యూస్గా ఈ అంతా కూడా కమిటీ చేశారు. కమిటీ కూడా మరి వాళ్ళ యొక్క సంబంధించిన డీటెయిల్ తీసుకోరు, మాకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీ అధ్యక్షుల మీద వదిలేశాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఎమ్మెల్యే ఆస్పిరెంట్లుగా చెప్పుకునే వ్యక్తులు కావచ్చు, ఏ ఇటీవలనే ఈ మధ్యకాలంలో ఒక మరి తనంతల తాను కోఆర్డినేటర్ అని చెప్పుకొని, ఎందుకంటే తన సొంత అల్లుని పేపర్ అడ్డబెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ చేసే ఒక వ్యక్తి, ఒక యూజ్లెస్ ఫెలో గోవర్ధన్ అనేటోడు, వాడు ఇదంతా ఈ గోడ పడడానికి ఒక ముఖ్య కారకుడు. మొన్న ఆ రోజు కూడా నేను వివరణలో క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఏ పదవి లేనటువంటి ఒక జనరల్ సెక్రటరీగా చెప్పుకుంటూ ఇవాళ టీఆర్ఎస్ కోర్టుగా పనిచేస్తూ మరి నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తామో ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. నేను పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి జాయిన్ అయినప్పటి నుంచి మొట్టమొదటి నుంచి ఇక్కడ పార్టీలో క్లియర్గా నేను పనిచేస్తూనే ఉన్నా. దీని తర్వాత మరి ఏదైతే ఈ 5 మంది ఆస్పిరెంట్లుగా చెప్పుకున్న వ్యక్తులు ఏదైతే లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని ఒక కోఆర్డినేటర్ పెట్టి ఎలాగైనా ఇక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్ను మరి రవికుమార్ యాదవ్ని కార్నర్ చేయాలి, 80% వీళ్ళకు టికెట్ రాకుండా చేయాలని ఒక లక్ష్యంతో వీళ్ళు పనిచేసి నా మీద బురద ప్రయత్నం చేశారు తప్పితే ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవము. ఏదైతే మరి లక్ష రూపాయలు చేసుకొని ఒక పేపర్ని ఒక అల్లు సొంత మరి పిల్లనిచ్చినటువంటి అల్లునికి మరి పేపర్ నాటం పెట్టుకొని రోజు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ మన త్రివేణి స్కూల్లో ఒక ఇష్యూ అయితే మరి వర్టెక్స్ దాంట్లో ఒక ఇష్యూ అయితే ఇలా కంటిన్యూస్గా మొన్న గోపన్పల్లి తాండాకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఇక్కడ రేజ్ అయిందో, ముఖ్యంగా ఈ బిల్డింగ్ విషయము, ఈ బిల్డింగ్ విషయంలో తన అల్లునికి డబ్బులు చెందలేవు కాబట్టి ఇదంతా కూడా కావాలని మరి ఆ పేపర్లో రాపించి ఇదంతా కూడా ఒక టీం వర్క్ చేసి ఇదంతా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇదంతా కూడా పార్టీ చూసుకుంటుంది, పార్టీ మీద బాధ్యత వదిలేస్తూ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పి నేను క్లియర్గా ఆ రోజు రిప్లై ఇచ్చి నేను పార్టీకి వదిలేశాం. కానీ ఈరోజు మరి నా అనుచరుల మీద ఏదైతే క్లియర్గా మరి సస్పెన్షన్ వేటు పడిందో మరి నాకు ఇంతవరకు పేపర్ అయితే రాలేదు. మరి పార్టీ నా చేయికి పేపర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఏదైతే ఈ కోవట్లుగా పనిచేస్తున్న కొంతమంది భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి సీనియర్స్గా చెప్పుకునే కొంతమందిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బండారం బయట పెడతా అయితే అనుకుంటున్నాడో మరి పోటీ చేసినటువంటి మువ్వా సత్యనారాయణ కావచ్చు, యోగానంద్ కావచ్చు, వీళ్ళది కూడా క్లియర్గా బండారం బయట పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. నీ మీద 18 కేసులు నేను పట్టించారు దాంట్లో. అలాగే మీ మామగారు అనేక కేసులు మీ మీద పెట్టారు. చందానగర్ పోలీస్ స్టేషన్ సుమారు 9 కేసులు ఉన్నాయి. రీసెంట్గా నీ ఇంటిపైన దాడి చేసి కనీసం 30-40 లక్షలు ఎదగొడితే నీ ఇంటిపైన దాడి చేసి మరి ఎంతోమంది బాధితులు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం నా దగ్గరికి మీ ఇష్యూ అయిన తర్వాత ఒక 10 మంది నా దగ్గరకు వచ్చి బాధితులు ఇలా చాలామంది ఇబ్బందులు పడుతుంటే పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఇంతవరకు ఇన్వాల్వ్మెంట్ కాలే, నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈరోజు నా అనుచరుల మీద జరిగిన సంఘటన కాబట్టి తప్పకుండా రియాక్ట్ అవుతా.
నేను రాబోయే రోజుల్లో పార్టీ అధ్యక్షునికి ఫిర్యాదు చేస్తా, ఏదైతే క్రమశిక్షణ చర్య అనేది అంటారో తప్పకుండా దానికి ఏం రిప్లై ఇవ్వాలో నేను భారతీయ జనతా పార్టీలో తప్పకుండా రియాక్షన్ నాది ఉంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ మోడీ గారి సభకు నాకు ఒక ఇన్ఛార్జిగా వేశారు. ఆ మోడీ గారి సభలో నేను ఇన్ఛార్జిగా ఉన్నా. భారతీయ జనతా పార్టీలో మరి ఒక ప్లీనరీ జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఆ ప్లీనరీ అయిపోయిన తర్వాత తప్పకుండా నా కార్యాచరణ ప్రకటిస్తా. నా పోరాటం ఏదైతే ఉంటుందో ముందుగా ఇలాంటి కోవట్లను బయటకు పంపించే విధంగా పార్టీలో ఉండి పార్టీలో నాయకులను కలిసి ప్రతి దానికి కూడా ఏదైతే నలుగురు ఐదుగురు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా. గంగాధర్ గారు, సరే ఇప్పటి వరకు మీ మీద ఆరోపణ చేశారు ఎవరైతే మీరు పేరు చెప్తూ ఉన్నారో, మువ్వా సత్యనారాయణ గారు కానివ్వండి, గజ్జల యోగానంద్, ఇప్పుడు మీరు బాహాటంగానే చెప్తూ ఉన్నారు వాళ్ళ అల్లుడిని అడ్డం పెట్టుకొని ఒక పేపర్ని అడ్డం పెట్టుకొని కోఆర్డినేటర్కి ఎవరైతే వ్యవహరిస్తున్నారో, చింత కింది గోవర్ధన్ గౌడ్ ఇక్కడ అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు, పార్టీ నాగం చేస్తున్నాడని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగానే వాళ్ళ అల్లుడిని అడ్డం పెట్టుకొని చాలా జరుగుతూ ఉన్నాయా? మీరు ఇప్పుడు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకుంటూ ఉన్నారని చెప్పి బిల్డింగుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? వాస్తవంగా వాస్తవాలు మాట్లాడుతున్నా. మీరు ఏదైతే మీ అల్లుడు పేపర్ అడ్డం పెట్టుకుని రాత్రి రాత్రి 10 గంటలకు మరి ఫేస్బుక్లో పెట్టించి పేపర్లో ఆడిచ్చి అన్ని ప్రెస్ మీట్లు ఏదో రిలీజ్ చేస్తూ ఉన్నారు. మీ ఇదే పేపర్ అడ్డం పెట్టుకుని బతుకు బతకాల్సిన అవసరం లేదు. మీరు పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు చూసుకుంటారు, లేకపోతే హైకమాండ్ చూసుకుంటుంది. నీకు ఏం అర్హత ఉంది? నువ్వు నా స్థాయి కూడా కాదు. కనీసం నేను గెలిచిన కార్పొరేటరు, కనీసం నువ్వు నా ముందు నిలబడే స్థాయి కూడా నీది కాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మంజీరా కంపెనీలో ఒక గుమస్తగా పనిచేసేటువంటి లుచ్చావు నువ్వు నా గురించి నువ్వు మాట్లాడతావు? అయ్యాలా, నీ స్థాయి కాదు. నిన్ను నేను అనుకున్న ఆదో రోజు అనుకుంటే నువ్వు ఈ స్థాయిలో నీ బాక్సులు బద్దలయ్యేటి, అయినా కూడా పార్టీలో అంతర్గతంగా కాబట్టి వదిలేస్తున్నావు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది కేవలం నా అనుచరులపైన నా మీద బురద నుండి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నీతో పాటు కొంతమంది నీ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది ఒకరిద్దరు మా డివిజన్లో కూడా కొంతమంది ఇలాగే నీకు ఒత్తాస పలిగే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ బండారం బయటపడుతుంది. నేను ప్రజాప్రతినిధిగా ఉన్న భారతీయ జనతా పార్టీలో ఇలా గచ్చిబౌలి డివిజన్లో ఏదైతే డివిజన్లో మేము గెలవడం జరిగిందో, ఇలా పార్టీలో షేరింగపల్లి 10 డివిజన్లు ఉంటే ఇక 9 డివిజన్లు ఓడిపోయినప్పుడు కూడా ప్రజల ఆధారంతో పార్టీ విశ్వాసంతో పార్టీ అందడం అన్నదానంతో ఇలా గెలవడం జరిగింది. కానీ నీలాగా లుచ్చగా చెంచగిరిగా ఇలా యోగానంద్ దగ్గరనో భూమా సత్యనారాయణ దగ్గరనో ఇంకో దగ్గర చెంచగిరి చేసి బతికే స్థాయి కాదు. నువ్వు నా గురించి మాట్లాడే అంతకంటే నీ స్థాయి కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేస్తాం. నువ్వు నా అనుచరుల మీద నువ్వు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నావో ఫస్ట్ తప్పకుండా నువ్వు టీఆర్ఎస్ కోవటం అని ఖచ్చితంగా తెలుసు నాకు. నీ అరాచకాలన్నీ కూడా బయట పెడతా. నాకు కూడా నా ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో అన్ని సమాచారం ఉంది. నీ సమాచారం మంచి కూడా తెప్పించి తప్పకుండా నీ మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం అయితే పార్టీకి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అంటే మొదటి నుంచి ఒక మాట వినిపిస్తూ ఉంది, ఇదంతా ఇక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్న రవికుమార్ యాదవ్ని టార్గెట్ చేసేందుకు, ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మీద వీళ్ళంతా పడ్డారు అని చెప్పి కొంతమంది బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అసలు మీరు ఎవరైతే పేర్లు చెప్తూ ఉన్నారో, మువ్వా సత్యనారాయణ గారు కానివ్వండి, ఈ గోవర్ధన్ గౌడ్, వీళ్ళందరి టార్గెట్ రవికుమార్ యాదవా గంగాధర్ రెడ్డి? వాళ్ళకే అడగాలి ఈ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద పోరాటం చేస్తున్నారో అడగాలి. మీ సమస్య మా పోరాటం. ఎవరి మీద చేసి మీరు మొట్టమొదటగా గోపన్పల్లిలో మరి ఒక్కే కార్పొరేటర్ ఉంటే స్థానిక కార్పొరేటర్గా నాకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వస్తున్నారు అడిగినందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఇదంతా కూడా మీరు కుట్ర పని చేస్తున్నారు. మీకు ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే మీరు పబ్లిక్లో ఉండి ప్రజా ఆదరణ పొంది భారతీయ జనతా పార్టీలో టికెట్ తెచ్చుకొని మీరు గెలిచే ప్రయత్నం చేయాలి. కానీ ఇలాగా లక్ష రూపాయలు వసూలు చేసుకొని నేను కోఆర్డర్ని ఉంటా, నాకు అందరూ డబ్బులు ఇండి, నేను లీడర్గిరి చేస్తా అంటే నీ లీడర్గిరి నడదు. మీరు అందరూ కూడా ఇలా కనీసం భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ అనేది హైకమాండ్ చూసుకుంటే టికెట్ ఎవరికి ఇస్తే ప్రజలు ఆ రోజు ఎవరు ఆధారణ ఉంటే వాళ్ళ టికెట్ ఇచ్చి ఆదరిస్తారు. తప్పితే తప్పకుండా పోటీ అనేది ప్రతి ఒక్కరు ఉంటారు. మాకు కూడా ఎమ్మెల్యే కావాలంటే రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి చెంచగిరి వాళ్ళు కాదు, రేపు నేను కార్పొరేటర్ గెలిచిన నేను అనుకుంటే నేను కూడా రేపు వద్దా ప్రజల్లో తిరుగుతా, పార్టీ నిర్ణయిస్తే తప్పకుండా ఏదానికని నేను కూడా సిద్ధంగా ఉంటా. అందుకని మీరే ఎమ్మెల్యే, మీ 5 మంది ఎమ్మెల్యే అవుతామని కాదు, దీంట్లో మాకు చెప్పినటువంటి మా నాయకుడు రవికుమార్ యాదవ్కి ఎటువంటి సంబంధం లేదు. కావాలని ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు, కార్నర్ చేయాలని ఒక లక్ష్యంతో మా ఒక టీం మీద మీరు ఏదైతే దాడి చేస్తూ ఉన్నారో మంచి పడదు కాదు. మేము నోరు తెలిస్తే మా యాస భాష డిఫరెంట్గా ఉంటుంది. కానీ మేము పార్టీ కట్టుబాట్లకు లోబడి ఉన్నాం, పార్టీకి పనిచేస్తాం, పార్టీ అంతర్గత వ్యవహారం చెప్పినాం. ఇలా పార్టీలో ఉండి పార్టీ పరువు చేయకుండా వ్యవహారం చేయాలి. కానీ నువ్వు ఇలా కోవట్ ఒక లుచ్చా పనులు చేస్తున్నావు కాబట్టి తప్పకుండా నువ్వు చేసే లుచ్చా పనులు పార్టీకి ఫిర్యాదు చేస్తాం. అధ్యక్షుడు సామా రంగారెడ్డి గారికి చేస్తాం, ఇటు మన ఇన్ఛార్జ్ ఎండారా లక్ష్మీనారాయణకి చేస్తాం, మన మంత్రి
శ్రీనివాస్ గారికి ఇస్తాం, అందరికీ ఇస్తాం. తప్పకుండా ఇలాంటి కోఆర్డినేటర్ని మాత్రం ఈ పార్టీలను తొలగించాలని ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తా. రాబోయే రోజుల్లో నా పోరాటం అంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయం కోసం పనిచేస్తా. ఇలాంటి కోవర్డ్లు బయటికి వెళ్ళేటట్టు మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తా. గంగాధర్ గారు, మీరు అన్నట్టు ఇందాక 10 మంది కార్పొరేటర్లు ఉంటే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ హవా ఉన్న సమయంలో కూడా ఈ డివిజన్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేశారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. అయినా ప్రజల నమ్మకంతో మీరు కార్పొరేటర్గా గెలిచారు. సరే, మీరు కార్పొరేటర్ అయిన వెంటనే కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో వేల మందికి మీ చేతులతో భోజనాలు వడ్డించారు, వలస కూలీలు కానివ్వండి, వాళ్ళందరికీ మీరు అండగా నిలబడ్డారు. ఇంత కష్టపడి పనిచేస్తున్న మీ మీద మీ పార్టీ నాయకులే ఇలాంటి కుట్రలు చేయటం ఎట్లా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? ఇంకో విషయం గమనించాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డి బసవ తారకా నగర్ వచ్చినప్పుడు బసవ తారకా నగర్లో 100ల మంది సొంత పార్టీ కార్యకర్తల ముందు, ప్రజల ముందు, పక్క పార్టీలో ఉన్న మీ బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఇక్కడ పేదలకు అండగా నిలిచాడని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు, ఆ మాట చెప్పాడు. మరి మీ నాయకులకు ఎందుకు తెలియట్లేదు మీ గొప్పతనం కానివ్వండి, ఏం చెప్తారు? ఇదంతా కూడా కావాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రవికుమార్ యాదవ్కు టికెట్ రావద్దు, అలాంటప్పుడు గంగాధర్ రెడ్డిని టార్గెట్ చేయాలి, ఈ ఉన్న ఒక కార్పొరేటర్ని డామినేట్ చేయాలని అనుకుంటున్నారు. మేము ప్రజల నుంచి బయటకు వచ్చినాం, ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు వెంబడి ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అరుక్షణం ప్రతిరోజు కూడా పార్టీ గురించి పనిచేస్తున్నాం, ప్రజల గురించి పనిచేస్తున్నాం. పబ్లిక్ ఏవైతే నమ్మకంతో మా మీద గెలిపించారో ఆ విశ్వాసంతో ముందుకు పోతున్నాం. పార్టీలకు అతీతంగా కూడా కొన్ని పనులు చేసాం. నేను కార్పొరేటర్ కాకముందు కరోనా పీక్ టైంలో కూడా కొన్ని లక్షల రూపాయలతో ఇలా మేము పనిచేయడం జరిగింది. రీసెంట్గా బసవ తారక నగర్లో ఏదో ఇష్యూ జరిగినప్పుడు మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకొని పార్టీలు అందరూ కూడా కలుపుకొని ఇలా పార్టీలో ఉండి అందరి సమస్యలను ఏ విధంగా తీరుస్తున్నామో బసవ తారక నగర్ ఇలా డెమాలిషన్ చేస్తే ఈరోజు మళ్ళీ ఇల్లు కట్టించి స్టే ఆర్డర్ తెచ్చి ఇలా పార్టీ అండగా ఉండి ఇలా మళ్ళీ బసవ తారక నిలబెట్టడం జరిగింది. అలాంటప్పుడు పార్టీ అండగా ఉండి మన పార్టీలో బలోపేతం చేసి ఇలా షేరింగపల్లి మనం కైవసం చేసుకోవాలంటే ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఏ విధంగా మనం ముందుకు పోతాం? ఇది మంచి పద్ధతి కాదు. పార్టీ కూడా ఇది గమనించాలి. ప్రజల నుంచి వచ్చాం మేము. మేము ఎలా ఏ పార్టీ వచ్చినామో ప్రతిసారి కాంగ్రెస్ వచ్చి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని కాదు, ఇలా పబ్లిక్లో ఎవరు ఉన్నారో మేము ప్రజల దగ్గర ప్రతిరోజు నిత్యం కూడా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తా ఉన్నాం. మీరు పొద్దున్నే కోఆర్డినేటర్ అని చెప్పుకొని ఒక లుచ్చాను పొద్దున్నే చాయ్ పండ్ల కాడ చేస్తే లుచ్చాను నా గురించి మాట్లాడతావు, ఎలా నువ్వు యోగానందం దగ్గర ఏమో పోయి మా కుకటిపల్లి దగ్గర మంజీర ఆఫీస్లో పనిచేస్తావు, ఆ గుమాస్తాగా వ్యవహారం చేస్తావు, వాడు జీతం ఇస్తాడు నీకు, మూవసత్నారు అక్కడ గులాంగిరి చేస్తావు, నీ గులాంగిరి లెక్కలు నా దగ్గర నాడు, నేను నోరు తెరిస్తే యాసభాష తెరిస్తే నువ్వు ఒక మనిషి కూడా నువ్వు అక్కడ నిలబడలేవు, నీ స్థాయి కాదు. మీ అల్లుని పేపర్ అడ్డ పెట్టుకుని భూ అరాచకాలు చేస్తున్నావు, తప్పకుండా మీ అల్లుని బండారము నీ బండారము తప్పకుండా బయట పెడతా, నువ్వేం భయపడకు. మీ త్రివేణి స్కూల్లో బస్సుల మీద ఏదైతే డబ్బులు అడిగినావు అది తెలుసు, నువ్వు మొన్న వర్టెక్స్ దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఎన్ని డబ్బులు వసూలు చేసినావు అది తెలుసు, నువ్వు పేపర్ అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో కూడా ఇలాంటి అరాచకాలు చేస్తే నిన్ను మాత్రం ఉండనిచ్చే పరిస్థితి లేదు, తప్పకుండా పార్టీ అధ్యక్షుని ఫిర్యాదు చేసి నిన్ను ఏ విధంగా సస్పెండ్ చేయాలనో ఆ విధంగా నేను పూర్తిగా నా వంతు పోరాటం చేస్తాను. గంగాధర్ గారు, ఇప్పటికే పేపర్లో వచ్చింది గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి షోకాజ్ నోటీస్ రాబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఆ పేపర్లో ఉన్నాయి. మీకు షోకాజ్ నోటీస్ వస్తే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే మీకు టీఆర్ఎస్ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు టచ్లోకి వస్తూ ఉన్నారు, ఇంకెందుకు రా బాబు ఆ పార్టీలో మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నట్టు ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మొన్న మేము ఢిల్లీకి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒక కార్పొరేటర్లకి విలువ ఇచ్చి 47 మంది కార్పొరేటర్ని పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మర్యాద చేసిన పార్టీలో ఇంత పెద్ద నాయకుడు మన హైదరాబాద్కి అలాంటి మన హైటెక్ సిటీకి వస్తుంటే ఇవాళ నాకు ఇలా అక్కడ ఒక కార్పొరేటర్ని కూడా నాకు ఇన్ఛార్జ్ 10 రోజుల నుంచి ఇన్ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు రావడానికి పూర్తిగా స్వాగతం పలకడానికి నా వంతు ప్రయత్నం ఫుల్గా చేసి ఈ ప్లీనరీ ఫుల్ విజయవంతం చేసే ప్రయత్నం చేస్తే తప్పితే ఇలాంటి కోవాట్లను మాత్రం ఖచ్చితంగా పక్కకు పెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వాసంతో పనిచేస్తున్నాం, బండి సంజయ్ గారి నాయకత్వంలో విశ్వాసంతో పనిచేస్తున్నాం. తప్పకుండా పార్టీ విషయాలకు తప్పకుండా నేను పార్టీలో ఉండి పోరాటం చేస్తా, పార్టీకి తప్పకుండా లాయల్టీగా ఉండి పనిచేస్తే తప్పితే ఇలాంటి లుచ్చా మాటలు విని లుచ్చాల మాటలు విని మీరు తప్పుదో పడ్డద్దు. నాకు ఇంతవరకు షోకాజ్ నోటీస్ అనేది కూడా తప్పు మాట, ఏదైతే వాస్తవాలు ఏదో పేపర్లో చూడటం జరిగింది, నాకైతే ఇంతవరకు షోకాజ్ నోటీస్ రాలేదు, వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తా. నేను పార్టీలో ఉండే ఇలాంటి లుచ్చాలను బయట తీసుకోమని చెప్తా తప్పితే పార్టీకి లాయల్టీ ఉండా. నాకేదైతే బాధ్యత తప్పు చెప్పారో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు వస్తారు, ఇలా అమిత్ షా గారు వస్తున్నారు, ఇలా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా వస్తారు, భారతీయ జనతా పార్టీ ఇలా ఒక ఊపు ఇలా తెలంగాణ వ్యాప్తంగా అధికారం దిశగా మనం ముందుకు పోతాం కాబట్టి పార్టీలో ఉండి పోరాటం చెప్పి తప్పితే ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడకూడదు మానే, లేకపోతే ఖచ్చితంగా మీ పార్టీలో ఏ విధమైన గౌరవం దక్కాలనో ఖచ్చితంగా పార్టీకి ఫిర్యాదు చేస్తా. నేను నా కార్యాచరణ
ఓన్లీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం పనిచేయడం రేపు సభ సక్సెస్ చేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం. సరే, బీజేపీ పార్టీకి మీరు ఎంత లాయల్గా ఉన్నారనేది మీ మాటల్లో మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పార్టీలో ఉండే పార్టీలో ఎవరైతే కోవట్లు ఉన్నారో వాళ్ళ మీద పోరాటం చేస్తామని చెప్పి మీరు బలంగా చెప్తున్నారు. ఒకవేళ మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేయబోతూ ఉన్నారు? మీరు అన్నట్టు ఎవరైతే మీకు ఫోన్లు చేస్తూ ఉన్నారో టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? బయట కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది, రవికుమార్ యాదవ్ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు, ఆయన ఆలోచన చేస్తున్నారు, ఈ బీజేపీలో నచ్చట్లేదు ఆయనకని ఏం చెప్తారు? ఆయన 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలోనో యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎలక్షన్లో కొట్లాడినాడు. ఇలా ఈ యొక్క 1.5 ఇయర్ల పార్టీలో నష్టం జరుగుతుంది, ఒక పోస్ట్ రాలేదనే ఉద్దేశం లేదు. ఆల్రెడీ వాళ్ళ కుటుంబం రాజకీయం కుటుంబము, గతంలో సర్పంచ్ నుండి మున్సిపల్ చైర్మన్ నుండి ఇలా ఎమ్మెల్యే స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణము. మన టికెట్ రాకపోతే కూడా మనం లాయల్టీగా పనిచేసిన వాళ్ళు. ఇట్లాంటి బీజేపీ పార్టీలో వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తారు. పార్టీకి ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళు లాయల్టీ రవికుమార్ యాదవ్ ఉంటాడు. ఆయనకు టికెట్ ఇచ్చినా ఇంకొకరు టికెట్ ఇచ్చినా పనిచేసేటువంటి వ్యక్తి కావాలని రవికుమార్ యాదవ్ కారణాలు చేయాలి, బురద జల్లాలని చెప్పేసి నా మీద కనిపెట్టుకోవడం అనేది మంచిపాదు కాదు. మీరు ఏదైతే రవికుమార్ యాదవ్ అనుకుంటారో ఆయన పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎన్నో పోరాటాలు చేసి ఇలా భారతీయ జనతా పార్టీలో మరి ఇక్కడ షేరింగంపల్లిలో అత్యుత్తమంగా మేము వచ్చిన తర్వాత పార్టీ ఏ విధంగా బలపడ్డదో ఒకసారి గమనించాలి. అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాం, తప్పితే ఇలా వ్యక్తులకు మేము లాయల్టీ ఉండం. తప్పకుండా భారతీయ జనతా పార్టీకే పనిచేస్తాం. ఆయనకు ఈ గొడవకు ఎటువంటి సంబంధం లేదు. కావాలని రవికుమార్ యాదవ్ తప్పకుండా పార్టీకి లాయల్టీగా పనిచేస్తాడు. ఈ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు అన్నిటి మీద కట్టుబడి ఉన్నారా? ఈ గోవర్ధన్ గౌడ్ వాళ్ళ అల్లుణ్ణి పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడని, లేకపోతే గజ్జల యోగానంద్ పలానా కబ్జాలు చేస్తున్నారు, ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ రేపు మీ అధిష్టానం ముందుకెళ్ళినప్పుడు వాళ్ళకి వివరిస్తారా, కట్టుబడి ఉంటారా? తప్పకుండా మొన్ననే ఇవ్వాల్సింది, కాకపోతే అంతర్గత వ్యవహారం వదిలిపెట్టడం తప్పకుండా. మంజీరాకు సంబంధించిన మా గోపన్పల్లి గ్రామంలో యోగానంద్ గారు కట్టినటువంటి బిల్డింగ్లో ఏం అక్రమాలున్నాయి, ఆ నాలా కింద నుంచి ఎంత దూరం పోయింది, ఇలా చెరువు నీళ్ళు నిండితే నాలాలు నిండితే ఆ చెరువు ఆ మంజీరా వాటర్ అంతా కూడా దాని ముందు ఫ్లడ్స్ వచ్చి నిండిపోయిన పరిస్థితి. ఇలా మంజీరా యోగానంద్ ఎంత అక్రమాలు చేసినా కూడా పూర్తిగా బయట పెడతా, ఇందులో వదిలే ముచ్చట లేదు. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకుంటే అక్రమాలు చేయకుండా ముందుకు రండి. నేను అక్రమాలు చేస్తే నాకు బయట పెట్టిన తప్పకుండా మేము ముందుకు వస్తాం. ఎమ్మెల్యేగా చెప్పుకునే వ్యక్తులు కాదు. ఒకవేళ మీరు నిజంగా నిజ నిర్ధారణకు ముందుకు వస్తారంటే ఖచ్చితంగా నిరూపిస్తా నీ అల్లుడి అరాచకాలు, నీ అరాచకాలు, నీ మంజీరా డైమండ్లో ఉన్న కబ్జాలు, మూవాసాత్రనా మీద ఏదైతే ఆరోపణలు, 18 కేసులు, చందనగర్ల కేసులు, మీ మామ పెట్టిన కేసులు, మీ ఫ్యామిలీని తక్కువ చూసుకున్న ఇలా నా గురించి మాట్లాడే స్థాయి మీద కాదు. తప్పకుండా నా విషయంకి వస్తే మాత్రం తప్పకుండా ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తా. భారతీయ జనతా పార్టీ నాకు ఏ విశ్వాసంతో అయితే నాకు ఇలా ఇన్ఛార్జ్గా అప్పచెప్పి పనిచేస్తున్నామో తప్పకుండా మన నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేయడానికి నా పోరాటం తప్పితే ఇలాంటి లుచ్యాలకు సమాధానం చెప్పాలని అవసరం లేదు. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి సమాధానం, ఎందుకంటే షోకాజ్ నేను నా అనుచరులు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకునే బాధ్యత నామే ఉంటుంది. పార్టీకి లాయల్టీగా ఎవరు పనిచేసారు ఆహర్నిశలు నా పార్టీ కోసం మరి జైల్లో పోయేలా పార్టీని నన్ను వ్యక్తిని గెలిపించుకున్న వ్యక్తులను వదిలిపెట్టేది లేదు. తప్పకుండా వాళ్ళు ఎమ్మటే ఉంటా. మీరు సస్పెండ్ చేసినా అది ఏ విధంగా కంప్లైంట్ చేయాలని మా జిల్లా అధ్యక్షుని చెప్తాం, మా ఇన్ఛార్జ్కి చెప్తాం. అవసరమైతే బండి సంజయ్ దృష్టికి తీసుకుపోయి మా పోరాటం అక్కడ చెప్పుకుంటాం కాబట్టి మీలాంటి లుచ్చా యూజర్స్ ఫిలర్స్ చెప్పే మా అవసరం మాకు లేదు. ఇప్పుడు సస్పెండ్ చేశారని చెప్తున్నారు కదా, వాళ్ళు 4 సస్పెండ్ చేసినట్టు పేపర్లో వచ్చింది, ఎవరండి వాళ్ళు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తారా? మేము ఓన్లీ అయితే రంగస్వామి అని ఒక పేరు మాత్రమే ఉన్నాము, అతనికి ఏ పొజిషన్ లేదు. ఇంకో ముగ్గురు అని చెప్పారు, కానీ ఎందుకంటే అసలు ఎవరిని సస్పెండ్ చేస్తున్నారు, ఎవరు ఆ కార్యకర్తలను కనీసం అవగాహన లేకుండా పేరు రాసుకుంటారు వీళ్ళు. రంగస్వామి ఓకే, మరి ఇంకా 3 పేర్లు మీరు మెన్షన్ చేయలేదు ఇంతవరకు కూడా. అఫీషియల్గా సొంత అల్లుని పేపర్లో రాపించుకొని అంతా కూడా ప్రాబగండా ఈ యూజ్లెస్ ఫెలో చేస్తున్నాడు మాకు తెలిసింది. ఏదైతే అసలు నాకు షోకాజ్ నోటీస్ వచ్చిన తర్వాత లేకపోతే మా అంచెలు సస్పెండ్ చేసామని క్లియర్గా తెలిసినప్పుడు తప్పకుండా స్పందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పార్టీ మారే ఆలోచన అయితే ఏమీ లేదు, ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఉండి ఎవరైతే కోవట్లుగా పనిచేస్తున్నారో, కోవట్లుగా కాదు వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకుంటున్న కోఆర్డినేటర్గా చెప్పుకుంటున్న గోవర్ధన్ గౌడ్ వాళ్ళ అల్లుడిని పెట్టుకొని చాలా అక్రమాలు చేస్తున్నాడు, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన గజ్జల యోగానంద్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని చెప్పి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు, ఇక మువ్వా సత్యనారాయణ మీద ఇప్పటికే 18